శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ రామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు. మనము గణపతి నవరాత్రుల్లో 7వ రోజు కార్యక్రమంలో ఉన్నాం. ఈ రోజున మత్సర విజయ సిద్ధి కోసం వక్రతుండ గణపతిని పూజించాలి. వక్రతుండ గణపతికి విశేషంగా అరటిపళ్ళు, పళ్ళన్నీ కూడా నివేదన చేయదగినవే, తప్పకుండా అరటిపళ్ళు నివేదన చేయాలి. అట్లా వక్రతుండ గణపతిని పండ్ల నివేదన ద్వారా, షోడశోపచార పూజ ద్వారా తృప్తిపరిస్తే మత్సరము నుండి విజయాన్ని సాధించగలుగుతాం, మాత్సరీ గుణం నుంచి బయటపడతామని చెప్పి పెద్దలు చెప్పారు. ఒకప్పుడు దేవేంద్రునికి విపరీతమైనటువంటి ఆవలింత వచ్చింది. ఆ ఆవలింత నుంచి పుట్టినటువంటి వాడే ఈ మత్సరాసురుడు. మత్సరాసురుడు శుక్రాచార్యుల వారి దగ్గర శిష్యరికానికి చేరాడు. శుక్రాచార్యుల వాడు అనేక విద్యలు చెబుతూ ఆయనకి శివమంత్రాన్ని ఉపదేశించారు. శుక్రాచార్యుల వారి వద్ద శివమంత్రాన్ని స్వీకరించినటువంటి ఈ మత్సరాసురుడు దాన్ని విశేషమైనటువంటి సాధన చేసి శివుని వల్ల గొప్ప వరాలు పొందాడు. ఎవరినైనా జయించగలిగేటటువంటి శక్తియుక్తుల్ని పొందాడు. రాక్షస శక్తి లోకానికి ప్రమాదకారి అవుతుంది కాబట్టి వాడు ఆ శక్తి పొందంగానే లోకం మీద పడి బాధించటం మొదలుపెట్టాడు. వాడు ఈర్ష్య అనేటటువంటి ఆమెని వివాహం చేసుకున్నాడు. విషయప్రియ, సుందరప్రియ అనేటటువంటి కుమారుల్ని కూడా కన్నాడు. ఆ పుత్రులతో సహా లోకాల్ని బాధిస్తూ ఉంటే వీరంతా కూడా దేవతలు మునులు అందరూ కూడా దత్తాత్రేయ స్వామిని ప్రార్థించారు. ఆయన దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఈ మత్సరాసురుడి నుంచి బయటపడవేయాల్సింది అని ప్రార్థిస్తే ఆయన ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశం చేయటం జరిగింది. ఆ ఏకాక్షర గణపతి మంత్ర సాధన వల్ల వాళ్ళకి వక్రతుండ గణపతి యొక్క అనుగ్రహం చేకూరింది. ఆ వక్రతుండ గణపతి వీళ్ళకి బాధాకరంగా ఉన్నటువంటి మత్సరాసురుణ్ణి జయించటం కోసమని సిద్ధమయ్యాడు. మత్సరాసురుణ్ణి మూషికుడు దగ్గరికి తీసుకున్నాడు. మూషికాసురుడు గణపతిని ద్వేషిస్తూ ఉన్నాడు కాబట్టి వాడు దగ్గరికి తీసుకుని గణపతి మీదకి వాడిని యుద్ధానికి పంపించాడు. దాంతో ఈ మత్సరాసురుని యొక్క తీరుని అణచడం కోసమని వక్రతుండ గణపతి మహత్తరమైనటువంటి రూపాన్ని పొందాడు. మూషికాసురుడు మత్సరాసురుణ్ణి పంపుతూ నువ్వు సింహరూపంలో వెళ్ళమని కూడా ఆదేశం చేశాడు. రాక్షసులు కామరూపులు కాబట్టి ఈ మత్సరాసురుడు సింహరూపంలో వచ్చాడు గణపతి మీదకి. వక్రతుండ గణపతి మహత్తరమైనటువంటి రూపాన్ని పొంది తన నేత్రముల నుంచి అద్భుతమైనటువంటి కాంతిని ప్రసరింపజేసేటప్పటికి ఈ సింహము యొక్క కళ్ళు బైర్లు గమ్మాయి. బైర్లు గమ్మి వికృతమైనటువంటి ధ్వని చేస్తూ ఏమి చేయాలో అంతుతోచనటువంటి పరిస్థితుల్లో ఉంటే వక్రతుండ గణపతి తన తుండముతో ఆ సింహాన్ని చుట్టి అమాంతం పైకి ఎత్తి నేలకేసి కొట్టబోతూ ఉండగా మత్సరాసురుడు శరణు వేడాడు. దాంతో ఆ సింహాన్ని జారవిడిచి దాన్ని అధిరోహించి దాన్ని కూడా వాహనంగా చేసుకున్నాడు. వక్రతుండ గణపతిగా సింహవాహనుడయ్యాడు. అటువంటి వక్రతుండ గణపతిని ఈ రోజున పూజ చేసి పండ్లు, విశేషంగా అరటిపండ్లు నివేదన చేసేటట్లయితే మాత్సర్యము అనేటటువంటి గుణము నుండి, ఈర్ష్య అనేటటువంటి చెడు నుండి లోకం బయటపడుతుంది. కాబట్టి ఈనాటి పూజ మత్సరా విజయ సిద్ధికి హేతుభూతమవుతుంది. స్వస్తి.